నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్యా, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. నా బిడ్డ షర్మిలమ్మా మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకొస్తుంది. తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. రాజన్న రైతు రాజ్యమో, మన కాంగ్రెస్ తోనే సాధ్యమో. నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది షర్మిలమ్మలా. మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా, రాహులన్న మన కోసం పంపించిన చెల్లిగా. రాజన్న కలల రాజ్యము తిరిగి తెచ్చేది షర్మిలమ్మనే. ఆంధ్రుల ఆడబిడ్డ అదిగో వచ్చే ఓ రాజన్న, రోజులనే మరలా తెచ్చే. ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన, తుంగలోన తొక్కిన ఈ నేతల పైన ఓ తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిల, గెలుపు గడప చేరు వరకు అలసిపోదు షర్మిల. రాజన్న రైతు రాజ్యము నిలువెత్తు షర్మిల రూపం. ఏ మాత్రం భయమెరుగని రుద్రమ తేజం. కనీసం కూలీలైనా వస్తున్నారా? రావట్లేదు కదా. కానీ ఆ యువకులందరినీ ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా కట్టిపడేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటి భర్తీకి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఒక హామీ ఇచ్చింది. ఆ భర్తీ ఎలా చేస్తారు, ఎలా చేస్తారు, వాళ్ళే చేయలేకపోయారు, మీరు ఎలా చేస్తారంటే ఒకటి ఉంది. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం యుద్ధాలు జరిగినాయి కదన్న. ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రం ఏమైపోతుంది, ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రం శూన్యం అయిపోతుందని చెప్పి యుద్ధాలు కూడా జరిగాయి కదా. ఆ ప్రత్యేక హోదా మనకి ఇవ్వాలంటే బీజేపీ గవర్నమెంట్ డైరెక్ట్ గా తిరుపతిలో శ్రీవారి పాదాల మీద ప్రామిస్ చేసే చెప్పాడు మోడీ గారు, ఇవ్వలేదు, పక్కన పెడదాం. కానీ 30 రాష్ట్రాలు 30 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడాయి, అదే ఇండియా కూటమి. ఆ కూటమి పెట్టిన ఫస్ట్ హామీ, రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన తర్వాత మొదటి సంతకం ఉచితకరణ మీద పెట్టారో, అలాగే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వచ్చే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతారని ప్రామిస్ చేశారు. అన్నా అస్సలు ప్రత్యేక హోదా అంటే చిన్నది కాదు. ఆఖరికి మొబైల్ ఫోన్ లో మనం చేయించుకునే రీఛార్జ్ మీద కూడా జిఎస్టీ ట్యాక్సులు ఉన్నాయి కదన్న. ఆ ట్యాక్సులు మొత్తం పోతాయి. ఎప్పుడైతే మనం ట్యాక్స్ కట్టక్కర్లేదో, ఎప్పుడైతే మనం ఎవరికి పన్ను కట్టక్కర్లేదో, కంపెనీలు వస్తాయి. కంపెనీలు అంటే గుర్తొచ్చింది, మన దగ్గరలోనే న్యాయంపల్లి ఉంది. ఆ న్యాయంపల్లికి 2022లో ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ వచ్చింది. 55 కోట్ల పెట్టుబడి, సుమారు 500 నుంచి 1,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామనే ఒక విధానంతో ఒక బిస్కెట్లు చాక్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీ వచ్చింది. వచ్చిన 4 రోజుల్లో అది హైదరాబాద్ వెళ్ళిపోయింది. రీజన్ ఏంటంటే మన వాళ్ళు వాటా అడిగారు. హైదరాబాద్ వెళ్ళిపోయింది. హైదరాబాద్ ఆల్రెడీ దాని ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది. అది ఇప్పుడున్న పరిస్థితి అలా ఉంది. కాబట్టి ఆలోచించండి, మీ చేతిలో ఉన్న పాంప్లెట్ ఒకసారి చదవండి. చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. అప్పట్లో రైతు రుణమాఫీ అనేది రాజశేఖర రెడ్డి గారు చేశారు. తర్వాత చాలా మంది రుణమాఫీల గురించి హామీ ఇచ్చారు. చాలా మంది ఇచ్చారు హామీ. కొంతమంది అంటే ఏదో
చెప్పిన దాంట్లో 100 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు అని చేసి ఉండొచ్చు, కానీ ఎవరు పూర్తిగా చేయలేకపోయారు. మళ్ళీ 2 లక్షల రూపాయలు రుణమాఫీతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు అందరికి గుర్తునే ఉంటాయి, నాకు తెలిసి చాలా కాలనీలో ఇప్పటికి ఇందిరమ్మ ఇళ్లలోనే ఉంటున్నారు. తర్వాత 180,000 ఇల్లు కడతామని చెప్పారు, ఇల్లు కట్టలేదు సరికదా అంటే ఎక్కడికక్కడ సగం ఆగిపోయినాయి. మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల పథకంతో ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టే విధంగా అన్న, మీరందరూ అనుకోవచ్చు ప్రతి పార్టీ హామీ ఇస్తుంది, ప్రతి పార్టీ హామీ ఇస్తుంది అంటే పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఇస్తుంది హామీలు, ఎప్పుడు చాలా తక్కువ హామీలే ఇస్తుంది, ఎందుకంటే నెరవేర్చగలిగే హామీలే కాబట్టి. పక్కనే ఉన్న తెలంగాణలో 500కి వస్తుంది గ్యాస్ బండ 1000 రూపాయలు వస్తుంది, మనం ఎందుకు కట్టాలన్న 1000 రూపాయలు, మనం ఎందుకు 1000 రూపాయలు పెట్టి కొనాలి? వాళ్ళు మనం ఉండేది ఒకే దేశంలో కదా, ఎందుకు కొనాలి? పక్కనే ఉన్న కర్ణాటకలో 88 రూపాయలకి డీజిల్ వస్తుంది, మనం 103 రూపాయలు 104 రూపాయలకి ఎందుకు కొనాలి? ఎందుకు కొనాలంటే 5 సంవత్సరాల క్రితం అనుకోకుండా ఒక రాంగ్ స్విచ్ ఆన్ చేసాం. ఆ స్విచ్ ఆన్ చేయడం వల్ల తిరుగుతానే ఉంది ఫ్యాన్, 5 స్పీడ్ అయిపోయి 6 స్పీడ్ అయిపోయి 151 స్పీడ్ లో తిరుగుతుంది. కట్టేయకపోతే ఆ ఫ్యాన్ కి ప్రమాదం, మనకే ప్రమాదం. కాబట్టి ఈ హస్తాన్ని వాడి ఆ ఫ్యాన్ కట్టేద్దాం. మళ్ళీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ఎలా ఉందో, దెందులూరు నియోజకవర్గంలో ఎంతెంత ఓట్లు మెజార్టీ వచ్చేదో మనం గుర్తు తెచ్చుకుని, మాగండి రవీంద్రనాథ్ చౌదరి గారు, వరలక్ష్మమ్మ గారు, మాగండి బాబు గారు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు పరిపాలించినప్పుడు ఇంటి మీద కాంగ్రెస్ జెండా ఉన్నప్పుడు, భుజం మీద కాంగ్రెస్ కండగా ఉన్నప్పుడు, మాది కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ వాడిని, కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత గర్వంగా ఫీల్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని ధైర్యంగా చెప్పుకునేవాళ్ళం. మళ్ళీ అలాంటి రోజు వస్తుందన్న, ఎందుకంటే ఒక సరైన నాయకుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి 10 రోజులు కూడా పట్టదని పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేశారు. ఎందుకంటే ఇది జీవనది లాంటిదన్న, జాతీయ పార్టీ ఎప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుద్ది. చందులూరు గడ్డ మీద మళ్ళీ మనం గత వైభవం చూస్తాం. జై కాంగ్రెస్.